ఊహించిందే జరుగుతోందా? జగన్ పార్టీలో జగడం మొదలైందా? రానున్న కాలంలో జగన్ కి మరిన్ని షాక్లు. ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలు కూడా రాజీనామా చేస్తారా? ప్రస్తుతం వైసీపీలో ఇదే చర్చ మొదలైంది. వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ల మార్పుతో అసంతృప్తి బగ్గుమంది. 11 స్థానాల్లో ఇన్ఛార్జ్ల మార్పుతో పాటు మరిన్ని మార్పులు తప్పవన్న సంకేతాలు అందుతున్నాయి. సర్వేల్లో గ్రాఫ్ తగ్గిన వారికి ఈసారి మొండి చేయి తప్పదన్న చర్చ జరుగుతోంది. అయితే దాదాపు 82 స్థానాల్లో సిట్టింగ్లు మార్పు అంటూ విశ్వసనీయ నివేదికలు అందుతున్నాయి. ఉత్తరాంధ్ర వైసీపీలో ఎవరెవరిని మార్చే అవకాశం ఉంది? ఉత్తరాంధ్రలో వైసీపీ పరిస్థితి ఎలా ఉందో వివరించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్ చెప్పండి, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలో తిరుగుబాట్లు ఎక్కువైనట్లుగానే కనిపిస్తోంది. మొత్తానికి ఉత్తరాంధ్రలో వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, దాదాపుగా తప్పు చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా తప్పు ఒప్పుకోడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ వాస్తవానికి అయితే మాత్రం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తప్పు చేశారని అధిష్టానం భావించి మారుస్తుందని అందరూ అనుకుంటున్నారు, కానీ అది కాదు. పూర్తిగా రాష్ట్రంలో అయితే మాత్రం ఏదైతే జగన్ ప్రభుత్వం ఉందో ప్రభుత్వమే పెద్ద స్థాయిలో తప్పు చేసింది. ప్రభుత్వమే ఈ తప్పులన్నిటికీ ప్రజల్లో వ్యతిరేకత కారణానికి ప్రభుత్వమే కారణం అనే భావన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల్లో కానీ అలాగే ఇన్ఛార్జీల్లో కానీ ఉంది. అదే ఇప్పుడు దాదాపుగా ఎన్నికల ముందు స్పష్టమవుతోంది. చాలా మంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, అధిష్టానం పంపించడానికి సిద్ధం కాదు. ఎందుకంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తుల్ని ముందస్తుగా అధిష్టానం గుర్తించి వాళ్ళని మారుస్తుంది. అందరూ ఏమనుకుంటున్నారంటే జగన్ ఎన్నికల ముందు ఏదో వ్యతిరేకత తగ్గించడానికి ప్రక్షాళన చేస్తున్నాము, ఎమ్మెల్యేలని ఎవరైతే వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని మారుస్తున్నాం అన్నట్టుగా కలరింగ్ ఇస్తుంది అధిష్టానం. అదైతే వాస్తవం కాదు. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పైనే తీవ్ర వ్యతిరేకత ఉంది. గతంలో జగన్ ప్రతి ఎన్నికల ముందు మాట అన్నట్టుగా వైసీపీ నేతలు చెప్పేవారు, మీ వల్ల గెలవరయ్యా, మీరు కాదయ్యా గెలిచేది, నా బొమ్మ వల్ల మీరు గెలుస్తారని జగన్ ఎక్కడికెక్కడికి చెబుతున్నట్టుగా చెప్పేవారుగా అప్పుడు వైసీపీ నేతలు చెప్పేవారు. ఇప్పుడు అది కాదు. జగన్ బొమ్మంటేనే ఓడిపోతామనే భావన ఎమ్మెల్యేల్లో ఉందనేది అయితే మాత్రం మనం వాస్తవం చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి ఇది రాష్ట్రంలో కానీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అయితే ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించారు. ఎవరైనా ఒక ప్రాంతాన్ని రాజధాని చేశారంటే ఆ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంత వాసులందరూ కూడా హర్షిస్తారు, ఎందుకంటే ఆ ప్రాంత అభివృద్ధికి రాజధాని అనేది ఉపయోగపడుతుందని. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాంతాన్ని రాజధానిని ఎందుకు చేశారనేది ఈ ఉత్తరాంధ్ర వాసులందరికీ కూడా క్లియర్ కట్ గా అర్థమైపోయింది. ఎందుకంటే ఈ 4.5 ఏళ్లలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన సామంతరాజులు పాలించారు. ఆ పాలనలోనే దాదాపుగా సుమారుగా 50 వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని దోచేశారనేది అయితే మాత్రం పెద్ద ఎత్తున విశాఖలో వైసీపీ నేతలే స్పష్ట ఎక్కడికెక్కడికి చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఏదో ప్రతిపక్ష పార్టీలో లేకపోతే వేరే ఎవరో కాదు. దాదాపుగా విశాఖ జిల్లాలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటించిన తర్వాత దాదాపుగా అంటే ఎన్నికల ముందు దశమల్లా భూముల్ని ప్రభుత్వ భూములుగా పరిరక్షిస్తామని 25,000 మంది బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ దశమల్లా భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి అప్పగించిన ప్రయత్నం ప్రజలందరూ కూడా కళ్ళకట్టినవి చూశారు. వైసీపీ నేతలు కూడా, ఎందుకంటే స్థానికంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ చర్యను తీవ్రంగా విమర్శించారు. దశమల్లా భూములు ఒకటే కాదు, సిబిసిఎన్సి భూములు గాని, ఎన్సీసీ భూములు గాని, హైగ్రవా భూములు గాని, అలాగే కుశలవాడ భూములు గాని, దాదాపుగా అన్ని భూములు అంటే బేపార్క్ గాని, అలాగే ఏదైతే రాడిసన్ భూములకు సంబంధించిన కార్తీక వనగం భూములు గాని, రామానాయుడు స్టూడియో కూడా ఆఖరికి అది ఫ్లాట్లు వేయడానికి సిద్ధంగా లేని ఆ ప్రాంతంలో కూడా అక్కడ ఆ భూములను కూడా దాదాపుగా అన్ని భూముల్ని కూడా సుమారుగా 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను దోచేశారు ఈ ప్రభుత్వం. అందుకనే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చాడనేది అయితే మాత్రం ఉత్తరాంధ్ర అందరూ కూడా బలంగా నమ్మారు. అందుకనే ఈ విశాఖని రాజధానిగా ప్రకటించినా గానీ ఉత్తరాంధ్ర వాసులు ఎక్కడా కూడా రాజధాని కోరుకోపోవడానికి ప్రధానంగా కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ చర్యలే ఈ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత రావడానికి కారణంగా అయితే మాత్రం వైసీపీ నేతలే భావిస్తున్నారు. ఆ కోణంలోనే విశాఖలో చాలా మంది
విశాఖ జిల్లా గాని అనకాపల్లి జిల్లా గాని అల్లూరు జిల్లాలో ఉన్నవాళ్ళు, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నవాళ్ళు తప్పించుకుందామనే ప్రయత్నంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు త్వరలో ఈ ఇవాళ అమావాస్య కాబట్టి వాళ్ళ దాటిన తరువాత దాదాపుగా చాలా మంది బయటకు వచ్చేసే పరిస్థితి ఉంది. ఆ భాగంలోనే గాజువాకలో ఏర్పడిన సంక్షోభంలో భాగంగానే తిప్పల నాగిరెడ్డి కుమారుడు, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవండ రెడ్డిని ఇన్ఛార్జిగా తప్పించారని అధిష్టానం ఇక్కడ చెప్పారు. కానీ అతను కావాలని తప్పుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఉరుకూటి రామచంద్రరావు అనే ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తిని అక్కడ తెర మీదకి తీసుకొస్తుంటే ఎవరు ఒప్పుకుంటారు? అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న వైసీపీ కేడర్ ఎవరు కూడా ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. నిన్నంతా కూడా వాళ్ళందరూ నిరసన వ్యక్తం చేశారు. అది గాజువాక ఒక్క గాజువాక పరిస్థితే కాదు, దాదాపుగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి కూడా బయటకు వచ్చేసే ప్రయత్నం ఉంది. కానీ ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో అక్కడ బెర్త్ రావాలి. బెర్త్ దొరికితే వాళ్ళు రేపో మాపో బయటకు వచ్చేసే పరిస్థితి ఉంది. అలాగే ఒక నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జిని మార్చారు. అక్కడున్న ఇప్పటి వరకు కూడా టికెట్ ఆశించిన ముగ్గురు కూడా ఆ ఇన్ఛార్జి అయితే మాత్రం ఎవరు సహకరించట్లేదనే భావనలో ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఒక 3 నెలల కిందట నియమించారో అతను కూడా ఉన్నారు. అతను కూడా రేపో మాపో ఇలాగే ఉంటే నేను పోటీ చేసినా గెలవనని అధిష్టానం దృష్టి తీసుకెళ్లి ఆయన తప్పుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాగే అనకాపల్లి జిల్లాలో కూడా చాలా మంది జగన్ ప్రభుత్వం పైన, ప్రభుత్వ తీరుపైన, ప్రభుత్వ నిర్ణయాలపైన వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్లు కూడా రేపో మాపో వైసీపీని వీడి బయటకు వచ్చి, కాకపోతే ఇవన్నీ గమనించిన అధిష్టానం ఇన్ఛార్జీలను మార్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కలరింగిస్తున్నారు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఉత్తరాంధ్రలో ఉన్న 34 జిల్లాల్లో వ్యతిరేకత కాదు, జగన్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో 34 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో వైసీపీ ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఓడిపోవడానికి ఇక్కడైతే మాత్రం పరిస్థితులు చోటు చేసుకున్నాయంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు 4.5 ఏళ్లలో. విజయనగరం జిల్లాలో దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో కూడా తీవ్రస్థాయిలో వైసీపీ ఎమ్మెల్యేలపైన ఉంది. అక్కడ కీలకంగా భావించే బొత్స సత్యనారాయణ గాని, కొలగొట్ల వీరభద్రస్వామి గాని, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పైన గాని దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్న భూ కబ్జాలు ప్రతి స్థాయిలో వీళ్ళంతా కూడా ల్యాండ్ మాఫియా పైన, ల్యాండ్ బ్యాంకు పైన దృష్టి పెట్టింది. ఎందుకంటే విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే సుమారుగా ల్యాండ్ ని మనం సేవ్ చేస్తే ఆ ల్యాండ్ ద్వారా సంపాదించాలనే ఆలోచనతో ఉండడం, ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ల్యాండ్ బ్యాంకునే వీళ్ళు టార్గెట్ గా చేసుకుని అక్కడ విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి దాన్ని కేంద్రంగా చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భూములన్నింటినీ కూడా వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ నేతలు అంటే అక్కడ స్థానికంగా ఉన్న నేతలు కొంతమంది అయితే, ముఖ్యంగా అధిష్టానంలో ఉన్న కీలకమైన నేతల చేతుల్లో విలువైన భూములు ఉన్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే అక్కడ కూడా దువ్వాడ శ్రీనివాస్ కీలకంగా, అలాగే తమ్మినేని సీతారాము, దాదాపుగా తమ్మినేని సీతారాము నోటి దురుసుతో అయితే మొత్తం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. అలాగే దువ్వాడ శ్రీనివాస్ చేసిన చేష్టలో అతని పైన చర్యలు తీసుకోవలసిన జగన్మోహన్ రెడ్డి తీసుకుపోవడంతో ఆ తీవ్రస్థ అతను తీసుకొచ్చిన బ్యాడ్ నేమ్ తోటి అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా అక్కడ వైసీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదని చెప్పకూడదు. రెడ్డి శాంతి గాని, అలాగే మిగతా నియోజకవర్గాల ధర్మాన కృష్ణదాస్ గాని, అలాగే ధర్మాన ప్రసాదరావు భూ కబ్జా వ్యవహారాలు గాని, ఇవన్నీ కూడా ఆ జిల్లాలో కూడా తీవ్రమైన వ్యతిరేకత అయితే మాత్రం వైసీపీ మూటగట్టుకుంది. అయితే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మతో మొన్న గెలిచారు అని చెప్పుకున్న ఇదే బొమ్మతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత చవి చూసే పరిస్థితుల్లో ఉన్నాయనేది అయితే మాత్రం వైసీపీ శ్రేణిలో చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తోంది. గాయత్రి, వౌట్ స్టూడియో. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఈశ్వర్.